పుల్లూరు బండ జాతర పోస్టర్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. సిద్దిపేట మండలం పుల్లూరు గ్రామంలో ఏకశిలా బండపై వెలిసి ఉన్న స్వయంభూ క్షేత్రం శ్రీ లక్ష్మీ నృసింహస్వామి జాతర ఫిబ్రవరి 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు జాతర జరగనున్న సందర్భంగా హైదరాబాద్ మంత్రి నివాసంలో జాతర పోస్టర్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఆవిష్కరించారు. ఆలయ వంశపారపర్య అర్చక బృందం, గ్రామ సర్పంచ్ కలిసి హరీష్ రావు గారికి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతర ఘనంగా నిర్వహించాలని, అందుకున్న పూర్తి సహకారం ఉంటుందన్నారు. వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, మంచినీటి హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయాలన్నారు. వచ్చే పర్యాటకుల కోసం మరింత ఆహ్లాదాన్ని ఇచ్చే పార్క్ని, చెట్లను ఏర్పాటు చేసే విధంగా వెంటనే పనులు ప్రారంభించాలని సుడా చైర్మన్ రవీందర్ రెడ్డిని ఆదేశించారు. 3 రోజుల పాటు జరిగే ఈ జాతరను ఘనంగా నిర్వహించాలని, ఎంతో మహిమాన్వితమైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయం మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది, అందుకు నా వంతు కృషి చేస్తానని, బండపై సత్రం మండపం ఏర్పాటుకు టీటీడీకి ప్రతిపాదనలు పంపినట్లు త్వరలోనే మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయం వంశపారపర్య అర్చకులు కల్వకుంట్ల వెంకట నృసింహాచార్యులు, కృష్ణమాచార్యులు, రంగాచారి, చిలకమర్రి వెంకట రమణాచార్యులు, వైద్య కృష్ణమాచార్యులు, గ్రామ సర్పంచ్ నరేష్ గౌడ్, ఉప సర్పంచ్ ప్రసాద్ పాల్గొన్నారు.